हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ये रोजू द सिंपल एंड हेल्दी किचन। ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, మనకు బాధగా అనిపించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే మీకు ఎప్పుడైనా కూడా డిప్రెషన్ లాగా అనిపించినప్పుడు, మీరు కృంగిపోయినప్పుడు అనిపించినప్పుడు, లేదా ఏదైనా టెన్షన్ ఆందోళన ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి, పెద్ద పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా చెట్లు, ఏ చెట్లు అయితే నిలబడి తట్టుకొని నిలబడతాయో అలాంటి చెట్లే బలమైన చెట్లు. అదేవిధంగా మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని తుఫాన్ల లాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఎదురైనా సరే, నిలబడి ఉండగలిగేటటువంటి వాడే నిజమైనటువంటి విజేత. ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోండి, అంతే. అది పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలోనా అని పక్కన పెడితే, దాన్ని ఫేస్ చేసేటటువంటి కెపాసిటీని మీరు పెంచుకోండి. కంపల్సరీగా ఆ ప్రాబ్లమ్ని ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మీరు సాల్వ్ చేయగలనన్న నమ్మకంతో ముందుకు పొండి, అంతే తప్ప వెనక్కి తగ్గకూడదు. మరియు చావు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఏవి కూడా ఫాలో చేయకూడదు, ముందుకే ఆలోచించండి. అది తప్పుడు డిసిషన్ తీసుకుంటారా, కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారా అన్నది కాదు, ముందు ఆ ప్రాబ్లం నుంచి మీరు ఏ విధంగా సాల్వ్ అవుతారు అనేది చూసుకోండి. ఆ చూసుకునేటప్పుడు ఆలోచించి చూడండి. అంటే మీరు తప్పుడు డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాబ్లంకి వస్తుంది. అందుకని నేను కంపల్సరిగా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలి, అంతే. దీనికి నేను ఎలాంటి పనులు చేస్తే నేను ఈ ప్రాబ్లం నుండి సాల్వ్ అవుతాను, అలా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి. టైం ఎక్కువగా పట్టొచ్చు, కానీ కంపల్సరిగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్, మీ మూడు బట్టి, మీ మూడు మంచిగా లేదనుకోండి, ఆ కోపాన్ని మీరు మీ ఫ్రెండ్స్ పైన, మీ ఫ్యామిలీ పైన, వాళ్ళ పైన చూపిస్తుంటారు. అంతేకాకుండా మీ మూడు బాగాలేకపోతే కూడా దాని ఎఫెక్ట్ అనేది మీ ఒక్కరిపైన చూపించదు, మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ పైన చూపిస్తుంది. సో అందుకని కంపల్సరిగా మీరు మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మీ లోపల ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలను మీరు ఎదుర్కొంటున్నా సరే, మీరు ఆల్వేస్ నవ్వుతూ వాళ్ళతో ఎంజాయ్ చేయండి. అండ్ థర్డ్ వన్, జీవితం ఎవ్వరికీ కూడా సాఫీగా ఉండదండి, ఎగుడు దిగుడులుగానే సాగుతూ ఉంటుంది. మనం సైకిల్ తొక్కుకుంటూ అయితే ఏ విధంగా పోతూ ఉంటామో, ఇందులో ఎలాంటి గుంతలు కానీ గడ్డలు కానీ వచ్చినప్పుడు మనం వాటిని ఛేదించుకుంటూ పోతూ ఉంటాము. సడన్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బ్రేక్స్ వేసుకుంటూ పోతూ ఉంటామో, అదే విధంగా మీరు కూడా అంతే, మీ జీవితంలో వచ్చేటటువంటి ఎగుడు దిగుడులన్నింటినీ కూడా దాటుకుంటూ పోవాలి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు హోప్ మీ అంటే విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఈ రోజు మంచిగా లేకపోయి ఉండొచ్చు, రేపు మంచిగా ఉంటుంది అన్నది. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వే అంటే నువ్వు ఒక్కడే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమని కాదు, నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటటువంటి మార్గాలు అనేటటువంటివి, అంటే ఎలా వెళ్తే నువ్వు నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటావు అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది నీకు వస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి నువ్వు వాళ్ళను హెల్ప్ అడుగుతావు. అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నావు అంటే నువ్వు ఒక్కడే, అదేదైనా ప్రాబ్లమ్ కావాలని వచ్చిందా లేకపోతే బయట నుండి వచ్చిందా, ఒకవేళ మీకు బయట నుండి వచ్చింది అంటే కంపల్సరిగా చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా ఒకది తీసుకోవాల్సి వస్తుంది. సో అందులో నువ్వు ఎవరి హెల్ప్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి నువ్వు సాల్వ్ బయటపడతావు లేదా సాల్వ్ చేసుకుంటావు. ఆ ఆలోచన అనేది నీకే రావాలి. అది నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడం అంటే అది. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడు కూడా మనము హోప్ అనేటటువంటిది వదిలిపెట్టుకోకూడదు. ఈ లోకంలో చాలా మంది నీకంటే ఎక్కువగా కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, నీకంటే హ్యాపీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అనట్లేదు. కానీ ఇంకొక ఒక్క విషయం మర్చిపోతున్నాము, మనము ఈ లోకంలో మనతో పాటు చుట్టూ ఉన్నటువంటి చాలా మంది కూడా బ్రతుకుతా ఉన్నారు. ఇంకా నన్ను అడిగితే పిచ్చి వాళ్ళు అయితే వాళ్ళ పిచ్చిలో ఆనందంగా ఉంటారు. అలా మన జీవితాన్ని అలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటేనే మంచిది. అంటే అలా అని అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉండడం అని కాదండి, వాళ్ళు ఎలా అయితే పిచ్చిలో వాళ్ళకు తెలియకుండా ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో, మీరు కూడా అంతే. మీకు వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎప్పటికైనా సరే నేను సక్సెస్ అవుతాను అని గట్టిగా ధీమాతో ఉండండి. దానికి కావలసినంతగా మీరు కష్టపడండి మీ జీవితంలో. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో అది అంతకంటే ఎక్కువగా గొప్పగా మారుతుంది. మీరు ఎలా ఊహించుకుంటారు అంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ముఖాన్ని మీరు నవ్వుతూ అద్దంలో చూసుకున్నప్పుడు ఆ అద్దంలో ఉన్న ముఖం కూడా నవ్వుతానే కనబడుతుంది. మీరు ఏడుస్తా పెడితే అద్దంలో మీ ముఖము ఏడుస్తా కనబడుతుంది. అదే విధంగా మీరు జీవితాన్ని ఏ విధంగా చూడాలనుకుంటే జీవితం కూడా మీకు అదే విధంగా కనబడుతుంది. మీరు మంచిగా చూడాలి అనుకుంటే మీకు మంచిగా ఉంటుంది, మీరు చెడ్డగా చూడాలనుకుంటే చెడ్డగా ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే మీ లైఫ్ ని ఊహించుకోవాలనుకుంటున్నారో అదే విధంగా ఊహించుకోండి. అదే బాటలో లైఫ్ ఏర్పాటు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు 100% మీరు హార్డ్ వర్క్ చేసి 100% మీరు ట్రై చేస్తే కంపల్సరిగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది.
నెక్స్ట్ మీరు అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయిండొచ్చు. మీరు ఒక 50% మీరు ఒక 100% మీరు అనుకుంటే 50% మీరు అనుకున్నవి మీకు కంపల్సరీగా జరుగుతాయి, లేదా 70% 90% వరకు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే, జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి దాంట్లో బెస్ట్ గా ఉండాలి, ప్రతి దాంట్లో నేను ఫస్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం మీరు ఏదైతే కోరుకుంటారో దానిలో బెస్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానికోసం బెస్ట్ గా అవ్వడానికి తయారవ్వడానికి మీరు కష్టపడండి. మీరు మిమ్మల్ని మీరు బాగుపరచుకోవడానికి బెస్ట్ గా అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ప్రతి దాంట్లో నేను బెస్ట్ గా ఉండాలి, నెంబర్ వన్ గా ఉండాలని అవసరం లేదు. అంతేకాకుండా అందరినీ మీరు హ్యాపీగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీరు అర్థం అవుతారో వాళ్లకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మీరు అర్థం అవరో వాళ్లకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచుకుంటూ, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ పోతూ ఉంటే మీరు లాస్ట్కి వచ్చేసరికి ఏ సేల్స్ గర్ల్ గానో ఏ సేల్స్ బాయ్ గానో మీరు మిగిలిపోతారు, కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎప్పటికీ మీరు కాలేరు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం లైఫ్ ని ఎంజాయ్ చేయడం. లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు. మీరు అనుకున్నటువంటి లైఫ్ ను పొందడానికి మీకు వస్తున్నటువంటి స్ట్రగుల్స్ అంతటినీ కూడా హ్యాపీగా, అవును ఇప్పుడు నేను స్ట్రగుల్ ఎదుర్కొంటున్నాను అంటే నేను సక్సెస్ కి ఒక మెట్టు ఎక్కుతున్నాను అని అనుకుని అలా పాజిటివ్ గా ఆలోచించి, ఈ కష్టాన్ని నేను దాటగలిగితే నాకు ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో ట్రబుల్ నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది, అలా ఈ ట్రబుల్ ని కాకపోతే ఇంకో ట్రబుల్, అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ పోతే మీకు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.